వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టులో టీమిండియా ఆల్రౌండర్ విజయశంకర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా May 30 నుంచి జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం భారత జట్టును సోమవారం సెలెక్టర్లు ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టును టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో అంబటి రాయుడు, అజింక్య రహానేలను కాదని సెలెక్టర్లు విజయశంకర్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయశంకర్ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్లో తొలి వరల్డ్ కప్ ఆడబోతున్న విజయశంకర్ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఆడేందుకు నాకు పిలుపు రావడం ఇదే తొలిసారి. ఇది ఏ క్రికెటర్కైనా ఎంతో ప్రత్యేకం. నాకు అంతే. ఓ అద్భుతమైన పర్యటన కోసం ఎదురు చూస్తున్నా అంటూ విజయశంకర్ చెప్పిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టులో చోటు దక్కించుకున్న విజయశంకర్ ఆల్రౌండర్గా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు భారత్ తరపున మొత్తం 9 వన్డేలాడిన విజయశంకర్ 33 యావరేజ్తో 165 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్లో సైతం 5.61 ఎకానమీతో అదరగొట్టాడు. వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించడానికి ముందు సెలెక్టర్లు సోమవారం ఉదయం సుప్రీంకోర్టుచే నియమించబడిన బీసీసీఐ పాలకుల కమిటీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీతో పాటు ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యారు.